హాయ్, ఇవాళ మనం పానీపూరి స్వీట్ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్వీట్ చట్నీ తయారు చేసుకోవడానికి ముందుగా మనం చింతపండుని వేడి నీళ్ళల్లో నానబెట్టి తర్వాత ఇలా మనం చిక్కగా గుజ్జు తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం ఈ చింతపండు గుజ్జు వేసుకోవాలి. చింతపండు గుజ్జుని బాగా ఉడకబెట్టుకోవాలి. సో ఇప్పుడు మన చింతపండు గుజ్జు కొంచెం ఉడుకుతోంది. మనం చింతపండు గుజ్జు ఉడుకుతున్న స్టేజ్ లో బెల్లం వేసుకోవాలి. చింతపండు నేను ఇందాక 3/4 కప్ తీసుకున్నాను. ఈ కప్తో నేను ఇప్పుడు మళ్ళీ సేమ్ అలాగే తీసుకుంటున్నాను బెల్లం కూడా. మీరు కొంచెం పుల్లగా కావాలి అనుకుంటే గనక చింతపండు ఎక్కువ వేసుకోండి, బెల్లం తక్కువ వేసుకోండి. కట్టా మీటా రెండు టేస్ట్లు తెలియాలనుకుంటే ఈక్వల్ క్వాంటిటీస్ వేసుకోండి. నేను ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటున్నాను. బెల్లం వేసుకున్నాక మిక్స్ చేసుకోవాలి బాగా. కొంచెం మనం వేసుకున్న బెల్లం గడ్డలు కరిగే వరకు. మీకు కొంచెం తీయగా ఇష్టం అనుకుంటే గనక కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోండి. సో ఇప్పుడు మన ఈ చింతపండు బెల్లం రెండు బాగా మిక్స్ అయిపోయినాయి, బెల్లం కూడా బాగా కరిగిపోయింది. ఇంకా ఈ స్టేజ్ లో మనం వేరే మిగిలిన ఐటమ్స్ వేసుకుందాము. వన్ ఫోర్త్ స్పూన్ జీలకర్ర పొడి, వన్ ఫోర్త్ స్పూన్ సోంపు పౌడర్. సోంపు పౌడర్ ఆప్షనల్ అండి, మీ దగ్గర సోంపు ఉంటే వేసుకోండి, లేకపోయినా కూడా పర్వాలేదు. సోంపు పౌడర్ వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, కారం, సో ఇవన్నీ వేసుకున్నాక మనం ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 1/2 మినిట్ వరకు కుక్ చేసుకుందాము. సో బెల్లం కరిగి కారం మన మసాలాలన్నీ వేసేసరికి కలర్ చేంజ్ అయింది చూసారా. బయట వాళ్ళు ఇంకొంచెం ఫుడ్ కలర్ వేస్తారు, అందుకని అది ఆరెంజ్ కలర్లో అట్లా వస్తుంది. నేను ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదు, హెల్త్ కూడా అంత మంచిది కాదు. ఇంట్లో చేసుకుంటున్నప్పుడు ఫుడ్ కలర్ ఎందుకు యాడ్ చేయటం అని నేను యాడ్ చేయట్లేదు. అయినా సరే మనకి ఇది మంచి కలర్ వచ్చింది. సో ఇంకా చాలు ఇది, మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్ అయిపోతుంది, అందుకని ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చల్లారిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఒక 2 మినిట్స్ మనం వెయిట్ చేద్దాం. సో ఇంకా మన స్వీట్ చట్నీ చల్లారిపోయింది, దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. సో నేను స్వీట్ చట్నీని బౌల్లోకి తీసేసుకున్నాను. మీరు ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక జార్లో పెట్టేసుకోండి. అప్పుడు ఇది మనకి జార్లో ఏదైనా ప్లాస్టిక్ దానిలో కానీ గ్లాస్ జార్లో కానీ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి, ఇది స్వీట్ చట్నీ చాలా బాగుంటుంది. మనం దీన్ని వేరే పానీపూరి కాకుండా వేరే ఏదైనా టిఫిన్స్ లో కూడా మనం యూజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.